మరి ఏం చేస్తారు మీరు అందరూ చూసారు వడ్ల పైసలు పడలేదంట మీ పైసల గురించి కూడా మాట్లాడాలి జగన్ చెప్పాలి ముచ్చట్టు ఇప్పుడు బాగానే దిగితే కాదు ఇదన్నా దానికి కాదు అయితే బలం రావడానికి ఏం అల్లుడు అంత మంచిదేనా ఏం చేస్తానో మనం ఖాళీగా ఉంటారా ఖాళీ ఉంటే ఎట్లా యువకు పని చేయాలి నీకు పని లేదా అలాగే పని ఉంది ఎక్కువ ఉందా బట్టలు ఉన్నాయా చేస్తావా పిలుస్తా అంతేనా పో డ్రెస్ తీసుకో డ్రెస్ తీసుకో డ్రెస్ తీసుకో ఇవ్వదాకా మనవాడు నా పక్కనే కూర్చుంటే నాకు పని చూసిన మన పోయి అక్కడ కారెక్కి చూసావా హలో నేను వస్తాను వస్తాను కన్నకొని సరే 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 నేను చూస్తా ఇవాళ పంపిస్తా మన పిల్లలు వస్తారు సరే 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 విచిత్రంగా మారిపోయినాడు ఇప్పుడు కూర్చుంటే డ్రైవర్ వచ్చింది ఇంకా డోర్ తీసుడు ఏమున్నది ఒకరు సిగరెట్ అంటు పెట్టించుడు ఒకరు సంసాప్ ఇచ్చుడు ఇట్లా మారిపోతే నువ్వు మర్చిపోయినా
సాయంత్రం రారి అందరం కలిసి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అందరు కూర్చుని మాట్లాడుకుందాం విశాల ఎంత గొప్పడైపోయిందో ఎంతగా గొప్పడైపోయింది చూసావానే మనం దావత్ పోదాం దావత్ పోయింది కదా అదే దావత్ ఒక ఫుల్ అయిన పర్వాలేదు మరి అసలు ఏంది ఆయన ఇంత గుణాలు ఎట్లయినావు తెలుసుకోవాలి మీకు పైసలు లేవు మీకు పైసలు పడలే కదా మీకు పైసలు పడలే నాకు ఆరు ఎక్కడ పని ఉన్నదా వెంకటేష్ సరే నువ్వు ఏమైనా చేయగలి పాత రోజులు అయితే కొత్త రోజులు అయితే కానీ నువ్వు పోయినావు బాగా మారిపోయినావు కానీ నాదన్న తోటి మాట వచ్చాడు మాటనే కావాలి పార్టీ ఏదైనా కొద్దిగా మాట్లాడుతుంది మాట వచ్చాడు మాట్లాడేది చల్లగా బాయ్ కాడి పోయి Later that same evening. Hello? నేను వచ్చినాక మాట్లాడతాను మీరు ఇబ్బంది పడకూడదు నేను వచ్చాను నువ్వు ఇట్లా గొప్పటి పోయినా మరి ఎట్లా అర్థం మాకు కూడా ఏదైనా దారి చూపిస్తే లేదే ఏమున్నది అందరూ తెలిసి దొంగతనం కాదు వస్తుంది కాదు 2000 రూపాయలు నోట్లు రద్దు అయినాయి నేను కమిషన్ నా మీద పని చేస్తాను మీ దగ్గర ఏమైనా ఉంటుంది చీస్తా నేను 30% తీసుకుంటాను నీకు 30% నాకు ఇస్తారు మీకు 20% ఇస్తావు 10% ఉంచుకుంటా మానవులు కదా ఏమైనా ఉంటే ఏ పూసేద్దాం అందరం కలిసి పడుతుందాం కానీ దీంట్లో ఏమి నేను ఒక ఒప్పుకుని అయ్యుడు ఇవన్నీ ఏం లేదు పెద్ద టీం ఉంటుందా టీం నడుస్తుంది మనకు అన్నీ నడుస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు మీకు ఏమన్నా కావాలంటే నా అకౌంట్ ఇది లేకపోతే లేదు అది మీ ఇష్టం ముగ్గురి కలిపి అంతే ముగ్గురి కలిపి 50 లక్షలు అయితే ముగ్గురి మన 100 పైసలు అంటే అంతగా పడవు కదా అంతే కానీ మన 100 పైసలు అంటగా పడాయి కదా 20 లక్షలు పెట్రోల్ మాత్రం కావాలి పైసలు వచ్చినా మాత్రం చెప్తాను కదా 50 లక్షలు ముగ్గురు కలిపి 50 లక్షలు అయితే
దగ్గర కష్టపడి పోయిన సంవత్సరం నీ పైన మరి ఈ సంవత్సరం మోసం చేసుడు వానికి కొత్త కాదు.
మోసపోవడం మీది. వాడు ఇక్కడ కాదు, ప్రతి ఊర్లే మోసం చేసుకుంటూ వచ్చిండు వాడు. ఏమైందమ్మి? అది ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకుపోయారండి. నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. నమ్మించి మోసం చేసుకోండి. నమ్మించిన కొరకు కక్కుర్తి పడ్డనే 50 లక్షలు ఇస్తానండి. ఎంత? 50 లక్షలు. 50 లక్షలు ఎట్లా ఇచ్చినావు మరి? నేను మా ఊరు తిప్పుకుంటుండగా అయితే కమిషన్ ఇస్తానని ఉన్నాను. అంటావు అవి ఎట్లా చేయండు మరి, నీకు ఎట్లా పడాలి? ఇంకా తిప్పుకుంటుండగా ఇక కార్లు వేసుకుని టిక్కు తప్పుడు వాళ్ళు బాగా వచ్చింది మంది. వాళ్ళతో నీకు 5 ఆరు ఉన్నారు. ఎంతో పోకరులు వాళ్ళు, ఎంతో పోకరులు వాళ్ళు కార్ల మీద తిరిగే వాళ్ళు. ఇలా నమ్మి మావాడు నమ్మి వాళ్ళ నిజంగా ఇట్లా అయింది మోసం. మోసపోయినా మీరు ఎవరో గింతగానే అడుగుతారు మీరు. మరి నేను ఎవరో చెప్తానే. మొత్తం అలాంటి దొంగ లఫంగిని మీరు అట్లాంటి నమ్మిరు మీరు? సంవత్సరం పాటు వ్యవసాయం చేసి వ్యవసాయం చేసి మీరు కష్టపడి ఇవన్నీ చేసి వాళ్ళ చేతిలో పెడతారు. వాడేమో జైల్లో ఉన్నాడు. మరి ఎట్లానే ఇప్పుడు సర్వనాశనమైంది మీరు. అవునే మోసపోయినా మరి ఏం చేద్దాం? అందుకనే నమ్మకు దొంగలను దొంగలని వాళ్ళ ఊరుడు కదా అని ఇచ్చినవే. ఎన్ని పైసలు? లక్షలు ఇప్పుడు తలకాయ పట్టుకుంటే ఏం లాభం? పోయి సాయి తప్ప ఇలాంటి పొరపాటు చేస్తాను. మీరు ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళని నమ్ముతే మీరు నేను రాముగాడు కలిసి మీ బ్యాగులో నకిలీ నోట్లు పెట్టించాం. మీరు సేఫ్, మీ డబ్బులు సేఫ్. ఇకనైనా మారండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ 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 ఫ్రెండ్స్. మాకి చిన్న ప్రయత్నం, మేమైతే ఒక ప్రయత్నం చేసినాం. 2000 నోట్ల 30% కమిషన్ ఇస్తాను, 20% కమిషన్ ఇస్తానని చెప్పి చాలా మంది మోసపోతున్నారు. అలాంటి మోసాలు దయచేసి ఎవరు నమ్మకండి. అట్లా అని చెప్పి లక్షల లక్షలు ఎవరు ఇస్తారని చెప్పి మీరు సంపాదించిన డబ్బు వాటి కోసం ఖర్చు పెట్టి మీరు మాత్రం ఖచ్చితంగా మీ డబ్బులను మాత్రం వృధా చేసుకోకండి. ఆ కంటెంట్ మీకు నచ్చి మీరు రీచ్ కావాలని కోరుకుంటున్నాం. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలము మోసంచోళ్ళు ఇట్లా ముందుగా వస్తూనే ఉంటారు ఈ భూమి మీద. కాబట్టి సో మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు మోసపోవద్దు అని మా ఈ చిన్ని ప్రయత్నంగా మేము చేసినాం ఇది. సో మీరు చూసి మమ్మల్ని ఆదరించండి. ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. విలేజ్ రాక సుభాగ్.